గోదావరి జిల్లా నిరుపేదలకు వరంగా మారిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్. తూర్పు గోదావరి జిల్లాలో చిరంజీవి యువత అధ్యక్షులు కత్తిపూడి బాబి సేవ కార్యక్రమాలు. ఏపీ తెలంగాణలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ప్రజల్లో మంచి ఆదరణ పొందుతుంది. నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివసచ్చనల్ల. నేను తూర్పు గోదావరి జిల్లా చిరంజీవి అధికార ప్రతినిధి. నేను విజయ్. మేమిద్దరం ఇక్కడ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంక్ లో ఇన్ఛార్జిగా ఉన్నాం. ఈ రోజు మన కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా చిరంజీవి గారు ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి జిల్లాలోనే ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రాణాలని కాపాడుతున్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు చిరంజీవి గారికి, అలాగే కత్తిపూడి బాబీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఏంటంటే ఆక్సిజన్ అంతా ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి చలించి చిరంజీవి గారు ఈ ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఇదే పరిస్థితిలో, ఎందుకంటే చాలా మంది మాకు ఫోన్ చేసి, అంటే 24/7 24 గంటలు ఎనీ టైం, అర్ధరాత్రైనా ఏ టైం అయినా సరే, చిరంజీవి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చిరంజీవి గారు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలపగలుగుతున్నాం. ఎందుకంటే చాలా మంది కోవిడ్ పేషెంట్లు మేము హాస్పిటల్లో ఉన్నామండి, మాకు ఆక్సిజన్ లెవెల్ 80, 70, 60 అంటే ఈ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి మమ్మల్ని డాక్టర్లు ఇంటికి వెళ్ళిపోమంటున్నారండి, మాకు ఆక్సిజన్ చాలా అవసరం అండి, ఇంటికి వెళ్ళి ఆక్సిజన్ పెట్టుకోమన్నారని చెప్పగానే, లేదమ్మా మీకు ఎట్టి పరిస్థితుల్లో మేము ఆక్సిజన్ అందిస్తాం అని చెప్పేసి మేము ఇక్కడి నుంచి వాళ్ళని రమ్మండం కానీ, లేదంటే మేము మా వెహికల్ పెట్టి, అలాగే మా టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరొకరు వాళ్ళకి పల్లెటూరులో చాలా మందికి దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి తెలియదు, దాన్ని వాళ్ళకి కూడా మా టెక్నీషియన్ కూడా పంపించి చేస్తున్నాం. ఇలాంటి గొప్ప కార్యక్రమం చిరంజీవి గారు పెట్టడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది ప్రాణాల్లో చాలా గొప్పగా చాలా నిలబెట్టారు. అంటే వాళ్ళ కుటుంబంలో ప్రాణం అంటే ఒక మనిషి పోవడం కాదు, కుటుంబం మొత్తం రోడ్డు పడడం, అలాంటి ఎన్నో వేల కుటుంబాన్ని చిరంజీవి గారు ఈరోజు కాపాడుతున్నారు. అంతేకాదు మేము ఇక్కడ ఒకటి చెప్పిన కాకినాడ చిరంజీవి గారు ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా మీ అందరికీ తెలియజేసింది ఏంటంటే, ఎనీ టైం ఏ టైం అయినా సరే, అర్ధరాత్రి అయినా సరే మాకు ఫోన్ చేస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో సరే, ఏ ఎక్కడున్నా సరే మీకు ఆక్సిజన్ సిలిండర్ అందజేస్తాం. మేము ఎక్కడ అవైలబుల్గా ఎవరో ఒకరు మాత్రం కంపల్సరీ ఉంటారు, మా విజయ్ కూడా ఇక్కడే పక్కన ఉంటారు, ఏ టైం అయినా సరే ఈయన వస్తాం. అంటే ఆల్రెడీ కొన్ని చాలా మంది అర్ధరాత్రులు ఫోన్ చేయడం, మాకు ఏమంటే అర్జెంట్ పరిస్థితి అండి ఇలా ఉందంటే, మేము వెంటనే మా విజయ్ వెంటనే రెస్పాండ్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎంత గొప్ప కార్యక్రమం అంటే మా చేతుల మీద జరుగుతున్నందుకు నిజంగా చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే తగ్గిన వాళ్ళు చాలా మంది, అంటే ఈ కోవిడ్ పరిస్థితి నుంచి ఆక్సిజన్ లెవెల్ పెరిగి వాళ్ళు రికవర్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏమంటే మీరు ఆక్సిజన్ ఇవ్వడం వల్ల మేము బ్రతకమని చెప్పేసి చాలా వాళ్ళ బాధ, అంటే వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటారు ముందు మాతో. మాకు నిజంగా వాళ్ళ మాటలు చూడ వింటుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు నిజంగా మా కత్తిపూడి బాబీ గారికి, అలాగే చిరంజీవి గారికి, మెయిన్లీ చిరంజీవి గారికి, మెగా కుటుంబాన్ని అందరూ కూడా మేము ఎంతో రుణపడడం, అలాగే ఆ బాధిత కుటుంబాల తరపు నుంచి కూడా మేము మా మెగా కుటుంబాన్ని అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మాది చెందుర్తు గల్పల మండలం. మా బాబాయ్ గారికి ఇలాగా పాజిటివ్ వస్తే అపోలోలో జాయిన్ చేసామండి. జాయిన్ చేస్తే మాకు ఆక్సిజన్ అవసరమైంది డిశ్చార్జ్ రోజు. ఆక్సిజన్ పల్స్ రేస్ 82-85 వస్తుంది. సో మాకు ఆక్సిజన్ కావాలని మేము ఎంక్వైరీ చేస్తే ఇలా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా బాబీ అన్ని గారిని కాంటాక్ట్ చేసామండి. కాంటాక్ట్ చేస్తే ఆయన వెంటనే మా ఫోన్కి రెస్పాండ్ అయ్యి మాకు ఆక్సిజన్ అవైలబుల్గా చేశారండి. ఇప్పుడు ఆఫీస్కి వచ్చామండి. ఆఫీస్కి వస్తే బారసి చేసుకుని మా అందరినీ ముచ్చట పెట్టి అసలు ఎలా ఉంది, ఏంటి పొజిషన్ ఏంటని చెప్పి అందరూ మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుని బాగా అడిగి మాకు ఆక్సిజన్ సప్లై చేయడం జరుగుతుందండి. ఈ విషయంలో చిరంజీవి గారిని మరియు ఇక్కడ ఉన్నటువంటి బాబీ అన్నయ్య గారిని కూడా మేము అప్రిషియేట్ చేస్తూ మునుముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ ప్రజల తరఫున, మా తరఫున, మాలాంటి పేషెంట్ల తరఫున మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతూ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా కరోనా ప్రభావంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే నేపథ్యంలో చాలా మంది కూడా ఎన్నో అవసరాల కొరకు ఎంతో మంది సాయం చేసి ఎంతో మంది దాతలుగా నిలిచారు. ఈ నేపథ్యంలో మన మధ్యన చిరంజీవి యువత తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బాబీ గారు మన మధ్య ఉన్నారు. వారిని అడిగి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేసినటువంటి సేవల గురించి మనం మాట్లాడుకుందాం. అప్పట్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా అలాగే చేసినటువంటి సేవలు మీరు ఏ విధమైనటువంటి సేవలు అందించారు? 1999లో బ్లడ్ బ్యాంక్ ప్రారంభించడం జరిగిందండి.
అప్పట్లో రక్తం లేక చాలా మంది చనిపోయారని మనం తెలుసుకుంటాం. దాని నుంచి రక్తం లేక చనిపోవడం ఏంటన్న విషయం చిరంజీవి బాగా గుర్తించారు. అప్పట్లో ఈ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్ ఐదు బ్యాంక్ అప్పట్లో ఆయన 98లోనే ప్రారంభం చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మీరు మనందరికీ తెలిసిందే కొన్ని లక్షల మంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా లబ్ధి పొందున్నారు. అలాగే వేల సంఖ్యలో కళ్ళు కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి పొందింది చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చేస్తున్నటువంటి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆక్సిజన్ పంపిణీ కార్యక్రమంలో మీరు భాగస్వాములుగా తూర్పుగోదావరి జిల్లా చిరంజీవి యువతగా పనిచేస్తున్నందుకు మీకు ఏ విధంగా గర్వపడుతున్నారు? అప్పట్లో రక్తం లేని చావులు చిరంజీవి గారు ఎలా ఆఫ్ చేసేయగలిగారు, ఇప్పుడు కూడా ఆక్సిజన్ లేని చావును ఆఫ్ చేయాలన్నదే ఆయన మా ప్రధాన ఉద్దేశం. ఆయన మంచితనం. ఇది మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ప్రతి జిల్లాలోని ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభం చేయడం జరిగింది. ఈ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నాకు ఇంత బాధ్యత అప్పచెప్పినా చిరంజీవి గారికి, అలాగే అఖిల భారత చిరంజీవి అధ్యక్షుడు రామస్వామి రెడ్డి గారికి. నిజంగా ఇది నేను చాలా మంచి కార్యక్రమం ఇది, ఇందులో నన్ను భాగస్వామ్యం నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ ఆక్సిజన్ సిలిండర్ అందిస్తున్నందుకు జనంలో స్పందన ఎలా లభిస్తుంది మీకు? అయితే చాలా సంతోషంగా ఉన్నారు సార్. ఆక్సిజన్ తీసుకున్నాను అందరూ కూడా చిరంజీవి గారి కాలంలో ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా వీడియోలు డైరెక్ట్ గా మేము అడగకపోయినా సరే వాళ్ళ వీడియోలు తీసి చిరంజీవి గారు కృతజ్ఞతలు అని చెప్పేసి వీడియో పంపిస్తారు. అంటే ఏమవుతుందంటే సార్, గవర్నమెంట్ హాస్పిటల్లో శాచులేషన్ 80 కూడా వాళ్ళని డిశ్చార్జ్ చేసి పంపించేస్తున్నారండి. వాళ్ళకి సిలిండర్లు ఎక్కడ తీసుకోవాలన్న కనీసం ఆక్సిజన్ సిలిండర్ అంటే ఏటో తెలియని మనుషులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఏం తెలియదు పాపం. మనం అలాగే ఇప్పటి వరకు 92 వరకు మనం ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చాం, 92 వరకు ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చాం. అంటే అంతా కూడా చాలా మంది అందులో 90% పేద ప్రజలు ఆక్సిజన్ అంటే ఏదో తెలియని వ్యక్తులు కూడా ఉన్నారు అందులో. అలాగే ఒక 14 రిపీట్గా రెండోసారి ఇవ్వగలిగాం, ఒక 4 అయితే 3 ఇచ్చాం, ఒక లేడీకి అయితే అప్పటికి మళ్ళీ 4 కూడా ఇచ్చాం. ఇప్పటి వరకు అయితే 92 మనం చిరంజీవి గారి ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా ఇవ్వడం జరిగిందండి. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంతో చిరంజీవి గారికి కుటుంబాలంతా కూడా కూర్చుని అలా కన్నీళ్ళు తెచ్చుకుంటే చాలా కృతజ్ఞతాభావంతో చిరంజీవి గారిని అయితే వాళ్ళు ప్రశంసించుకుంటారు సార్. సేవా కార్యక్రమాలకి మార్పేరు ఎవరంటే కత్తిపూడి బాబీ గారు అనేసి మంచి స్పందన ఉన్నారు మీ మీద సార్. దానికి మీరు ఎలా స్పందించి ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద పేరు ఎలా సంపాదించారు మీ మాటల్లో తెలియచేయండి. సేవ అన్నదంటే నేను అది పెద్ద సేవ అనుకుంటాను, అదే ఏదో కొంచెం బాధ్యత. ఇప్పుడు మనిషిగా పుట్టినందుకు అది మన బాధ్యత అంతే. దాని సేవ అనేది పెద్ద పెద్ద ట్యాగ్లైన్ కూడా అవసరం సార్ మనకి. అది మనం ఇప్పుడు ఎవరికి సాయం చేసినా, ఎవరికి బ్లడ్ ఇచ్చినా, ఎవరు చేసినా మనతో ఉండేవాడు మనుషులకు మనుషులు చేసుకోకపోతే ఎవరు చేస్తారు సార్? అంతే తప్ప ఇందులో సేవ ఏమి లేవండి. సేవా కార్యక్రమంలో మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి రక్తదాన శిబిరం అయితేనే, ఆక్సిజన్ హెల్ప్ అయితేనే, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ మీ జీవితంలో ఏదో సిచ్యువేషన్ ఉంటుంది, అది మీకు ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని ఎవరిని ఇన్స్పిరెన్స్ గా తీసుకొని కార్యక్రమం చేపడుతున్నారు? చిరంజీవి గారు చెప్తున్నా కదా, 98 స్టార్ట్ చేశారు కదా సార్, 99 నేను ఇంటర్ చదువుకున్నాను. నాకు బ్లడ్ ఇవ్వడం ఎవరో బతుకుతారు ఇవేమీ తెలియదు సార్. నిజంగా నాకు చిరంజీవి గారు చెప్పారు బ్లడ్ ఇచ్చేది. నేను ఇప్పటికీ 79 బ్లడ్ ఇచ్చాను సార్. 79 కూడా చిరంజీవి గారు మొదట చెప్పిన విషయం మీద గుర్తు తెచ్చుకునే ఇచ్చాను సార్. అంటే మనకు ఏజ్ వచ్చిన తర్వాత దీనివల్ల ఎలా బతుకుతారు అలా తెలిసింది. కానీ టీనేజ్ నుంచి కూడా అయితే ఓన్లీ చిరంజీవి గారు ఇచ్చారనే స్టార్ట్ చేశానండి. చిరంజీవి గారు చెప్పారండి నాకైతే మెగా చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ ఎంత కూడా. నేను ఈరోజు మీరు అన్నారు సరే కత్తిపూడి బాబీ అని జిల్లా ఎలా అన్నారు, దాన్ని ఈ పొజిషన్లో పెట్టింది మెగా ఫ్యామిలీ సార్. అంటే వాళ్ళ ద్వారా నేను నాకు సైకిల్ అవ్వడం జిల్లాలో అందరూ వాళ్ళ నా వెనకాల స్ఫూర్తి అయితే నుండి మొత్తం అంతా కూడా మెగా ఫ్యామిలీ సార్. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు సార్ వాళ్ళ ఇన్స్పిరేషన్ అండి. నన్ను నేను చనిపోయే వరకు కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్ సార్ నాకు. అంటే వేరే మాట కానీ వేరే ఏం ఉండదు సార్, ఓన్లీ వాళ్ళు చెప్తే నేను చేస్తాను. మీరు ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడి గ్రామంలో మీరు జన్మించినప్పటికీ ప్రత్తిపాడు నియోజకవర్గంలో యువత మీకు మంచి ఫాలోయింగ్ ఉన్నదన్నట్టు ఒక తెలుస్తూనే ఉంది. దాంట్లో ఇంత ఫాలోయింగ్ తోటి మీరు ఆ యువత పట్ల అభిమానం కలిగి ఏ విధంగా
మీరు స్పందిస్తున్నారని మీ మాటల్లో తెలియజేయండి. అది జనసేనకి సంబంధించింది, చిరంజీవి గారి ఫ్యాన్స్ సంబంధించింది, ఫాలోయింగ్ వచ్చి వాళ్ళే వాళ్ళ గురించి నేను పెద్దగా చూస్తాను తప్పించండి. సపరేట్ గా మనకంటూ ఫాలోయింగ్ నా దగ్గర వచ్చి ఎవరైనా సరే నా ముందు నా ముందు వచ్చే ఎవరైనా నాతో వచ్చే ఎవరైనా సరే చిరంజీవి గారిని చూసో లేకపోతే జనసేన పార్టీ చెందిన పవన్ కళ్యాణ్ గారిని చూసొస్తున్నారండి. అంటే మనం చేసే దాన్ని ఒక వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి దాన్ని మనం నడుపుతూనే ఉంటాయండి. అంతే సార్, దీంట్లో ఇన్స్పిరేషన్ ఫాలోయింగ్ ఏమి లేదు సార్, వాళ్ళందరికీ ఫ్రంట్ ఫ్రంట్ నించో ఉంటాయండి. అలాగే గతంలో మనం చూసినట్లయితే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అనేక మంది ప్రాణాలకి ప్రాణదాతలుగా నిలిచి రక్తాన్ని అందించి ప్రాణదాతలుగా నిలిచారు. అలాగే మనం చూసినట్లయితే ఇప్పుడు కూడా ఈ కరోనా సెకండ్ వేవ్ లో మరణాలు చాలా ఉన్నప్పటికీ, కేసులు చాలా పెరుగుతున్నప్పటికీ అన్నిటికంటే ఆక్సిజన్ చాలా కొద్దిగా ఉన్నది. ఆ కొద్దిగా ఉన్న సమయంలో చిరంజీవి గారు మంచి అభిప్రాయాన్ని తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మీతో పాటుగా ఎవరెవరు భాగస్వాములై ఉన్నారు? ఈ అర్జున్ బ్యాంక్ సంబంధించి కాకినాడ కర్ణంగర్ జంక్షన్ లో మనం ఆఫీస్ ఓపెన్ చేసాము. ఆఫీసు మొత్తం 4 ఇన్ఛార్జ్గా మేము చేస్తాము. నేను రెగ్యులర్గా నేను వస్తున్నాను. మన జగంపేట నియోజకవర్గం సోనంపాలెం, అంటే మన తూర్పుగోదావరి జిల్లా చిరంజీవి అధికారి పరిగెత్తాను. తను చూస్తున్నారు. నెక్స్ట్ రౌద్రపూడి మండలం కలి విజయ్ కుమార్ అని చెప్పేసి తను కూడా ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇక్కడ నాకు ఎవరైనా ఫోన్ చేసి ఇలాగ సిలిండర్ కావాలంటే ఇక్కడికి మనం వాళ్ళకి డ్రైవర్ వీళ్ళ నెంబర్ వాళ్ళకి ఇస్తున్నాం, వీళ్ళు ఆక్సిజన్ వాళ్ళకి అందిస్తున్నాం. మొత్తానికి అయితే అడిగిన 10 నిమిషాల్లో మాత్రం ఖచ్చితంగా మనం ఏదో రకంగా ఆక్సిజన్ ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. మీకు ఏ సమయంలో ఫోన్ వచ్చినా సరే మీరు అంటే స్పందిస్తున్నారని అంటారు. అలాంటి సమయంలో అర్ధరాత్రి వేళలో ఎప్పుడైనా సరే మీకు ఫోన్ రావడం జరిగిందా? రోజు అర్ధరాత్రి వస్తుంది, అర్ధరాత్రి 2 గంటలు రాత్రి కూడా 3:30 ఫోన్ వచ్చింది. ఇలా ఆక్సిజన్ మేము వచ్చిన సిలిండర్ అయిపోయిందండి, సిలిండర్ కావాలని చెప్పేసి రామేశ్వరం మెమోరీ పేషెంట్ అయింది, ఆల్రెడీ మనం ఇచ్చామండి. 3 అయిపోయింది సార్, 15 సేమ్ బాగాలేదంటే మళ్ళీ నేను విజయ్కి ఫోన్ చేసి సో చూడు అని చెప్పేసి అంటే తన అర్ధరాత్రి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ తెగేసి ఇచ్చాడు. ఇప్పటి వరకు ఏదో 2-3 రోజులు మిస్ అవ్వేమో తప్పించి ప్రతిరోజు అర్ధరాత్రి ఎవరికో ఒకరికి ఇస్తూనే ఉన్నాం. అర్ధరాత్రి అని ఏం లేదన్న, టైమే ఉండదన్న, దీనికి చావు మీద వచ్చినప్పుడు టైం ఏమి ఉండదు. ఎప్పుడన్నా మనం ఇవ్వాల్సిందే, చిరంజీవి గారు చేయకూడదు అదే. దాన్ని మనం ఒక బాధ్యత గల చిరంజీవి గారు అంత మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు కొంచెం బాధ్యత గల ఆయన ఇవ్వాలిక దాన్ని నిలబెట్టాలి కదా. దానికోసం అర్ధరాత్రి కాదు కదా, 24 గంటలు పడుకోకుండా కూర్చోమన్నా సరే ఖచ్చితంగా ఎవరో ఒకరైనా సరే డ్యూటీ తీసుకుని చేస్తాను. చిరంజీవి గారి మాటను అయితే మాత్రం ఇంత ఎత్తు ఇంత చిన్న ప్రాబ్లం కూడా రానివ్వకుండా చూసుకున్నా నా అంత ఉద్దేశం కూడా. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆక్సిజన్ సిలిండర్ పొందాలంటే ఏ విధమైనటువంటి పత్రాలు సబ్మిట్ చేయాలి? తాలూకా ఆధార్ కార్డు పెట్టాను నేను, ఆధార్ కార్డు జెరాక్స్, నెక్స్ట్ సీటీ రిపోర్ట్ కానీ కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ కానీ నెక్స్ట్ అంటే ఆక్సిజన్ అవసరం ఈ పేషెంట్కి అని చెప్పేసి డాక్టర్తో ఒక లెటర్ తెప్పించుకోవాలి ఫస్ట్గా. ఎందుకంటే బ్లాక్ ఫంగస్ వేసులు గట్ట ఎన్ని అవుతున్నాయి, ఎన్ని మనం మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఖచ్చితంగా లెటర్ తీసుకుని ఇస్తున్నాం, ఏదైనా ఇచ్చేస్తాము, దాని తర్వాత వాట్సాప్లో చేయమన్నా చెప్తున్నాను. ముందు అయితే వాళ్ళకి ఆక్సిజన్ వాళ్ళ అవసరం బట్టి వెంటనే ఇచ్చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ ప్రాసెస్ అన్నీ తర్వాత, ఇప్పటికి 92లో మనకి పూర్తిగా డాక్యుమెంట్స్ అనేవి ఒక 10 వరకు ఉన్నాయి, ఒక 10-12 ఉన్నాయి, ఇంకా పూర్తిగా రాలేదు. కానీ వాళ్ళు బతికారు, చిరంజీవి గారు ఆశయం అది బతికించడం, మేము పాటించాల్సింది అది వాళ్ళు బతికించడం, అదే చేస్తాం. ఇప్పటి వరకు కూడా మనతో తూర్పుగోదావరి జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు బాబీ గారు మనతో ఉన్నారు. ఎంతో చక్కగా అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి కూడా తన మాటలతో సమాధానం చెప్పారు కాబట్టి, అలాగే తూర్పుగోదావరి జిల్లా చిరంజీవి యువతకి అలాగే బాబీ గారికి మా ఛానల్ తరఫున మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము.